ఓకే ఒకసారి చూడండి. బేసిక్ ఏంటంటే మనకు బాడీ లోపల క్రోమోజోమ్స్ అనేటివి రెండు రకాల్లో ఉంటాయి. రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక సైడ్ వచ్చేసేసి అల్లోజోమ్స్, ఇంకో సైడ్ వచ్చేసేసి ఆటోజోమ్స్. ఓకే ఈ అల్లోజోమ్స్ వచ్చేసేసి వన్ పేర్ ఉంటుంది, ఈ ఆటోజోమ్స్ వచ్చేసేసి 22 పేర్స్ ఉంటాయి. అంటే 44 క్రోమోజోమ్స్, ఇక్కడ వచ్చేసేసి 2 క్రోమోజోమ్స్, రెండు కలిపితే 46 క్రోమోజోమ్స్ అవుతాయి. ఈ యొక్క వన్ పేర్ లోపల ఫీమేల్ లో కనుక అయితే, ఫీమేల్ అయితే వారి లోపల ఎక్స్ ఎక్స్ ఉంటాయి, అదే మేల్ అయితే వారి లోపల ఎక్స్ వై ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఆటోజోమ్స్ అనేటివి మేల్ లో కానీ ఫీమేల్ లో కానీ అందరిలో కూడా సేమ్ గా ఉంటాయి, ఏమీ చేంజ్ అవ్వవు. ఆటోజోమ్స్ అనేవి కామన్, మేల్ కు ఫీమేల్ కామన్. అదేవిధంగా అల్లోజోమ్స్ అనేటివి కొద్దిగా డిఫర్ అవుతాయి. అల్లోజోమ్స్ లో ఫీమేల్ లో వచ్చేసి ఎక్స్ ఎక్స్ ఉంటుంది, మేల్ లో వచ్చేసి ఎక్స్ వై ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే చూడండి, అల్లోజోమ్స్ లోపల మోనోజోమి ట్రైజోమి ఏమైనా ఏర్పడతాయా? మోనోజోమి ట్రైజోమి యాక్చువల్లీ ఏంటి అంటే, అల్లోజోమల్ డిజార్డర్స్ లోపల ఫస్ట్ డిజార్డర్ వచ్చేసి క్లెనీ ఫిల్టర్ డిజార్డర్. క్లెనీ ఫిల్టర్ డిజార్డర్, ఈ క్లెనీ ఫిల్టర్ డిజార్డర్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్ గా మెయిన్స్ లో కనబడుతుంది. దాని లోపల ఏంటంటే ట్రైజోమీ, ట్రైజోమీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ అడిషనల్ గా వస్తుంది. యాక్చువల్ గా మెయిన్స్ లోపల ఎక్స్ వై ఉంటుంది, ఈ ఎక్స్ వై ప్లేస్ లోపల ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా వస్తుంది. అందువల్ల మెయిన్స్ కాస్త ఏమవుతా అంటే ప్రాబ్లం గా క్రియేట్ అవుతుంది. దీన్ని ట్రైజోమీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ అంటారు, ట్రైజోమీ ఆఫ్ 47 క్రోమోజోమ్ అంటారు. అయితే దీని యొక్క క్యారియోటైప్ రాయడం అంటే క్రోమోజోమ్స్ ఏమేమి ఉన్నాయని రాసేటప్పుడు ఏంటంటే ఆ విధంగా రాస్తే దాన్ని క్యారియోటైప్ అంటారు. ఏ విధమైన కండిషన్, క్రోమోజోమల్ కండిషన్ ఉంది, ఎలా రాస్తామంటే ట్రైజోమి కామా పెట్టాలి, ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి, టోటల్ క్రోమోజోమ్ 47, ఎలాంటి కండిషన్ లో ఉన్నాయి, ఎక్స్ ఎక్స్ వై కండిషన్ లో ఉన్నాయి. ఓకే ఇది క్లెనీ ఫిల్టర్. రెండోది వచ్చేసేసి ఏంటి అంటే, రెండోది వచ్చేసేసి టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్ ఇదేంటంటే మోనోసోమి, ఇది యాక్చువల్ గా ఫీమేల్ లో జరుగుతుంది. యాక్చువల్ ఏంటంటే దీని ఒక క్యారియోటైప్ రాస్తే 45 ఉంటుంది, ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది, రెండో ఎక్స్ క్రోమోజోమ్ ఉండదు. అందువల్ల ఏంటంటే 45 క్రోమోజోమ్స్ టోటల్ నెంబర్, ఈ యొక్క సెక్స్ క్రోమోజోమ్స్ లో కదా జరుగుతుంది, అందుకోసం దాని సెక్స్ క్రోమోజోమ్ లో ఏం రాస్తున్నావు అంటే ఎక్స్ ఎక్స్ గానీ ఎక్స్ వై గానీ ఉంటుంది, ఇది ఓన్లీ ఒక ఎక్స్ ఏ ఉంటుంది, ఇంకో ఎక్స్ అనేది ఉండదు. ఇది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ టర్నర్ సిండ్రోమ్. తర్వాత ఆటోజోమ్, ఈ ఆటోజోమ్స్ యాక్చువల్గా ఏంటంటే ఐదు ఉన్నాయి, ఐదుటి లోపల ఫస్ట్ది ఏంటంటే డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ అనేది ట్రైజోమి, ట్రైజోమి రావాలి. ట్రైజోమి అంటే 47 క్రోమోజోమ్స్ ఉంటాయి జనరల్ గా. తర్వాత ఎలాంటి కండిషన్ ఉంటుందంటే క్రోమోజోమ్ నెంబర్ యొక్క 21st క్రోమోజోమ్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఆటోజోమ్స్, ఆటోజోమ్స్ అంటే 22 క్రోమోజోమ్స్ వరకు, 21st క్రోమోజోమ్. ఓకే 21st క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది, అందుకోసమే ట్రైజోమి ఆఫ్ 47 21st క్రోమోజోమ్ అని రాస్తారు. ఓకే రెండోది వచ్చేసేసి ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ వచ్చేసి ఆల్సో ట్రైజోమి, 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎన్నో క్రోమోజోమ్ అంటే 18 క్రోమోజోమ్, 18th క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది 47. ఓకే తర్వాత మూడోది వచ్చేసి స్టాచ్యు సిండ్రోమ్. ఇది వచ్చేసి కూడా ట్రైజోమి, 47 క్రోమోజోమ్స్ బట్ ఇట్స్ 13. ఓకే నాలుగోది వచ్చేసేసి ఏంటంటే క్రైడు చార్ట్ సిండ్రోమ్. నెక్స్ట్ క్రైడు చార్ సిండ్రోమ్ వచ్చేసేసి ట్రైజోమ్ ఉండదు, మోనోజోమ్ ఉండదు, క్రోమోజోమ్స్ వచ్చేసేసి 46 ఉంటాయి. 46 తో పాటు ఇంకా మేల్ అయితే మేల్ లో, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎక్స్ ఎక్స్ ఉంటుంది ఆ క్రోమోజోమ్స్ రాయాలి. దీంతో పాటు ఏంటంటే 5/5 క్రోమోజోమ్స్ అనేది పార్షల్ డిలీషన్ జరుగుతుంది, పార్షల్ డిలీషన్ ఆఫ్ 5th క్రోమోజోమ్. ఇంకా 5th వచ్చేసేసి ఏంటంటే క్రానిక్,
మైలోనిమా ల్యూకేమియా, క్రానిక్ మైలోనిమా ల్యూకేమియా. ఓకే, ఇది వచ్చేసేసి ఏంటంటే ట్రాన్స్ లొకేషన్ అనే ఒక కాన్సెప్ట్. ట్రాన్స్ లొకేషన్ అనే ఒక కాన్సెప్ట్ లో జరుగుతుంది. ట్రాన్స్ లొకేషన్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే 22 క్రోమోజోమ్స్ 9th క్రోమోజోమ్ మధ్య జరుగుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇవి యాక్చువల్ గా ఏంటి అంటే అల్లోజోమ్స్, ఆటోజోమ్స్, దాంట్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ అడిషనల్ గా ఎక్కడ ఉన్నాయి, ఏవి డిలీట్ అవుతున్నాయి, ఏవి ట్రాన్స్ లొకేట్ అవుతున్నాయి అనేది. మొత్తంగా చూస్తే క్లెనిఫిల్టర్ వచ్చేసి ట్రైజోమి, టర్నర్ వచ్చేసి మోనోజోమి. ఆటోజోమ్స్ లోపల డౌన్ సిండ్రోమ్ ట్రైజోమి 47. ఇంకా ఇక్కడ ప్రక్కన ఖచ్చితంగా ఇది మేరా ఫీమేల్ కాబట్టి ఎక్స్ఎక్స్ పెడతారు, క్యారోటైప్ రాస్తారు. ఇక్కడ కూడా ఎక్స్ఎక్స్ పెడతారు. ఏది అడిషనల్ గా ఉందంటే 18, ఇక్కడ కూడా ఎక్స్ఎక్స్ పెడతారు. ఓకే, అడిషనల్ గా ఉంది 13, ఇది కూడా ఎక్స్ఎక్స్. 5th జనరేషన్, ఇది కూడా 46 ఉంటాయి. ఓకే, దీని ఎట్లా రాస్తారంటే 46 ఎక్స్ఎక్స్ ఉంటాయి. కాకపోతే 22:9 అనేది ట్రాన్స్ లొకేషన్ టీ ఇట్లా రాస్తారు. యాక్చువల్లీ T22:9 అనేది రాస్తారు. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటి అంటే మొత్తం దీనికి సంబంధించిన క్రోమోజోమ్, దానిలో ఉన్న డిజార్డర్స్. ఇప్పుడు ఒక్కొక్క డిసీజ్ ఏంటి, దానిలో ఉండే సింటమ్స్ ఏంటి, ఈ విధంగా రావడం వల్ల ఏంటి సింటమ్స్ వస్తాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, క్లియర్.